అలా దుర్మార్గులు ఆ కాంగ్రెస్ వచ్చి అడ్డుకుంటా ఉన్నారు. వాళ్ళకి తీయాలి, బిల్డింగ్ వేసినలా తీయాలి, ఊళ్ళు ఉన్న తీయాలని ఎగురుతా ఉన్నారు. ఆ ఉండలేరా? నేను మొత్తం ఎంత మంది ఆ ఊర్లే 300 మంది పాట పట్టాలి చిన్న, ఎంత మంది పేదలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను సోపారం. నేనే కొబ్బరికాయ కొట్టి లాట్ చేర్పించి వాళ్ళందరికీ కూడా పట్టాలు నష్టాన్ని కూడా మనం చేసిన ఈ రోజు 76 పట్టాలు పట్టిని కూడా చేసేస్తున్నా. దాన్ని అడ్డుకుంటేందుకు, దాన్ని ఆపేటందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు ఉప్పలపల్లి చూసినాం, ఎప్పుడో వాళ్ళ ప్రాంతాల అలాంటి అయినాయి, ఊర్లో ప్రతి ఒక్కరికి అలాంటి ఉన్న దుర్మార్గులు ఎక్కడికైనా వచ్చి గ్యాంగ్ అంతా కప్తా పెట్టి ఇట్లా కప్తా అని చెప్పి మన సీఎం చెప్పి దానిపేట కానీ కొబ్బరాజపేట కానీ రేపు ఉప్పలపల్లి కూడా నేను పోయి గ్రామస్తులకి ఆ పట్టాలని కూడా వాళ్ళ పొజిషన్ ఇచ్చి వాళ్ళకు కూడా కొబ్బరికాయ కొట్టి వాళ్ళ లేవుడు కూడా వాళ్ళకి అమ్మ చెప్పి వస్తారు అని అందరూ కూడా మనం చేస్తున్నాం. ఈరోజు మా దర్శనం కానీ వీళ్ళందరూ కూడా ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళంతా కూడా ఎన్నో దినాల సంది మా యాదవులకు ఇవ్వాలి. అందులో కొంతమంది రెడ్డిలు ఉన్నారు, కొంతమంది బీసీలు ఉన్నారు, ఆ ఊర్లో చాలా మంది పేదలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కొత్త పట్టాలు ఇవ్వాలి, బాధ పట్టాలు వెళ్ళాలని చెప్తే మా ఎమ్మార్వ్ గారు ఊడకపోసి 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 మా అమ్మ ఎమ్మార్వ్ గారు 9 పెట్టున్నాయి. కలిసి పర్ఫెక్ట్ పని చేసుకున్నారు, ఆ రిజల్ట్ బాగా తీసుకొచ్చింది. ఈ రోజు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము, దానికి చాలా చాలా సంతోషం. మన సీఎం కేసీఆర్ గారు ఒకటే మాట చెప్తున్నారు, తెలంగాణలో ఎవరైతే పేద బిడ్డలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎక్కడైతే మొదటి ప్లాట్లు అయినాయో ఆ ప్లాట్ల పంపిణీ అందరూ కూడా పంపిణీ చేయాలని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు. అందుకే సుందరాజపేట కానీ కళ్ళకాయ కానీ ఉప్పలపల్లి కూడా పంచాను కానీ అందరూ కూడా మాటిస్తున్నా, మీకు కూడా ఈరోజు పనిచేయబోతున్నా. ఒట్టి పట్టాలు అందట లేట్ అయినందుకు ఓ మా ఓ పోలీసమ్మ సద్దమ్మ మా తెలంగాణ సార్ సరిగ్గా అనిపిస్తారు కదా దళితల్లి, మీ అందరికి ఒట్టి పట్టాలు మంచి చెప్పు తల్లమ్మా, మీ అందరికి రక్షాబంధం ఉన్నది కదా అంటే చెప్పి ఇచ్చిపోతుంది ఏదైనా బహుమతి మీరు ఊహిందే ఇచ్చిపోతే తల్లమ్మ ఇప్పుడే చెప్తున్నా మీకు ఇవాళ పట్టాలు పంపిణీతో సహా మీరు ఎంబడే ఈ పట్టా కాగితం మీద గృహలక్ష్మి పథకమ్మ రద్దు చేయండి, నెల లోపల మీకు కూడా 3 లక్షలు దర్శనకు మీకు 3 లక్షల రూపాయలు కూడా రెండో విడతని చెప్పే సీఎం కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి కూడా గత ప్రభుత్వం ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం మన 9 నెలల ముందు వాళ్ళే ఉంది, అప్పుడు పింఛన్ ఎంత ఇచ్చినాక 200 రూపాయలు చెప్పులు అడిగిపోయాక ఓ రచ్చిపోయిన ఒక పేరు దుర్మార్గం. ఇప్పుడు మన సీఎం కేసీఆర్ గారు గొప్ప మహాత్ముడు 2016 రూపాయలు ఇస్తున్నాడు, మళ్ళీ నవంబర్ 16 మీటింగ్ పెట్టి మళ్ళీ వాళ్ళని ప్రశ్నించే లక్షలుంటే 16 రూపాయలు ఇస్తుండ్రు కళ్యాణ లక్ష్మి సాధించారు, 1.5 లక్షలుంటే 2,000 రూపాయలు 16 రూపాయలు ఇస్తుండ్రు, దివ్యాంగులున్న 4,016 రూపాయలు ఇస్తుంది, ఇట్లా రైతు బీమా రైతు బంధు దళిత బంధు ఇవన్నీ కూడా ఇస్తుండ్రు. వాళ్ళు ఏమి ఇచ్చిందక్క? ఇప్పుడు మనకు ఎంత బాధ ఉంటే మన కాంగ్రెస్ కాదు, మనం కాంగ్రెస్ ఉన్నప్పుడు నీళ్లు మరుగు బోర్ నీళ్లు బాయి నీళ్లు రకరకాల డొంగలు, ఇప్పుడు మన కృష్ణా గోదావరి నీళ్లు ఫిల్టర్ చేసి తాగిస్తున్నట్ట మన సీఎం కేసీఆర్ గారు కాళేశ్వరం గొప్ప మార్పుడక్క. మన సీఎం కేసీఆర్ గారు ఆయన బలం మనకు అంత గుర్తుపడతలే మనకు అన్ని సౌలభ్యం చేస్తుంది కాబట్టి మనం మీరంతా అనిపిస్తూ సీఎం కేసీఆర్ గారు సీఎం ఉండడం కాబట్టి మనం అందరం కూడా ఒక్క మాట మీద ఉండాలి, పెద్ద ఎత్తున భారీ మెజార్టీ తోటి 3వసారి మన సీఎం కేసీఆర్ గారిని 2వసారి మాకు అర్థుందక మాకు రైట్ ఉంది ఓటు అడిగేది, ప్రతి ఊర్లలో రోడ్లు వేపిస్తున్నా, ప్రతి ఊర్లలో గుడి కట్టిస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా పట్టాలు వేస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా మన గవర్నమెంట్ సాగునీరుస్తుంటూ కళ్యాణ్ ఇవన్నీ ఇస్తుంది. వాళ్ళు కాంగ్రెస్ ఏం చేశారు? మాయ మాటలు చెప్పి బజారు మాటలు చెప్పి దోచుకున్నారు, ఎక్క పట్టా పంచలేరు, వాళ్ళే అనుకున్నారు ఇచ్చిన పట్టాలు కాబట్టి మాయ మాట చెప్పినా ఎవరికైనా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఒక్క ఓటు వేస్తారు, వాళ్ళకు ఓటు వేస్తే
మీరు బోరిలేసినట్లుగా దయచేసి ఒక్క ఓటు కూడా వాళ్ళకి పడద్దు. మనమంతా కూడా టీఆర్ఎస్ పార్టీ దారి చూస్తూ కేసీఆర్ కి మనం వెయ్యాలని కూడా పని చేస్తున్నాం. మీ అందరికి కూడా పట్టాలు వంచి ఎవరికైతే రాళ్ళలో ఎంత మంది పేదలున్నా కానీ పెట్టి ఇంకా చాలా ప్లాట్లు ఉన్నాయి అవన్నీ తీపిస్తా కప్పకుడే అవన్నీ తీపించి పేదలు ఎంత మంది ఉన్నారో చాలి పేద ఊళ్ళో వాళ్ళందరికీ కూడా పట్టా ప్రాతిక్యం బాధ్యత నాదే నాదే కష్టం చెప్తున్నా. చాలా మంది కప్పాలను పదేసి ప్లాట్లు ఉన్నాయి ఒక రోజు అవన్నీ తీపిస్తాం తీపించి ఉదయం విడితే మీ పంచాయతీ అక్కలంతా యాదవులు అంతా కూడా ఖుషి అయిపోతుంది నిమ్మడమైపోతుంది. 20 ఏళ్ల కింద ఎదురు చూస్తున్న కళ నిజమైపోతుంది. నేను కూడా నిమ్మడమైపోతుంది. నాకు కూడా పుట్టిన తొమ్మిదిలోనే తీసినట్ట మా ఇంట్లో కూడా పల్లెటి చోట యొక్క నేను కూడా చిన్నప్పటి కాలని పూలని ఇదంతా పెద్దగా నేను మీదంటే నేను కూడా యాదవులకే నేను కూడా కాబట్టి అందరం కూడా కలిసి పెద్ద ఎత్తున ఉంది. అందరు కూడా రెడ్డిలో కూడా మనస్తా ఈసీలో కూడా మనస్తా ఎవరికి పేదలు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ప్రాణం అంటే బాధ్యత నాదే అని కూడా మా తల్లిదండ్రులు కూడా మనం చేస్తున్నాం. ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ.